వరంగల్ నగరంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన నాలుగో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ లక్ష్మీపురం కాలనీలో పేదలకిచ్చే గృహ నిర్మాణ సముదాయానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ వరంగల్ నగరం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమని పేర్కొన్నారు. అయినా ఈ నగరం సీమాంధ్రుల పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నగరంలో ఎన్నో మురికివాడలు ఉన్నాయని, ఈ మూడు రోజుల్లో తాను 9 మురికివాడలను సందర్శించానని తెలిపారు. ఇంకా చాలా మురికివాడలు ఉన్నాయని, ఇంకా వీటికన్నా చాలా అధ్వాన్నంగా ఉన్న బస్తీలు కూడా ఉన్నాయన్నారు. వాటిని ఎంపీ అధికారులు కలిసి పరిశీలిస్తారన్నారు. ఈ మురికివాడలో ఏ ఒక్కరికి సరి అయిన ఇండ్లు లేవని ఆవేదనతో చెప్పారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, పేదలు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదని వివరించారు. పేదల నివాసాల కోసము ఇవాళ 400 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని, వీటితో 6 కాలనీల్లో 3,957 ఇండ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందుతాయని, ఓపికగా ఉండాలని కోరారు. గత 60 ఏళ్ల నుంచి మూలనపడ్డ అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదని అన్నారు. ఈ మేరకు తాను అధికారులు నేతలతో కలిసి నిన్న రాత్రంతా చర్చలు జరిపానని తెలిపారు. మళ్ళా 8 గవర్నమెంట్ అధికారులు వస్తారు. ఇప్పుడు మీకు డేట్లు డిక్లేర్ అయితే పలానాడు పేదలు ఎవరు ఇండ్లు లేని వాళ్ళు ఎవరు వస్తానని చెప్పి కలెక్టర్ ప్రకటన చేస్తారు. టీవీలో వస్తుంది, పేపర్ వస్తుంది, ఎమ్మెల్యేలు కూడా మీ ప్రచారం చేస్తారు. ఆ రోజు మీరు ఇండ్ల కాడ ఉండాలి. ఇండ్ల కాడ ఉంటే ఏమైందంటే వివరాలు రాసుకుంటారు, తెలుతాయి. నిన్న నేను ఆఫీసర్ల తోలిచ్చి ఎంక్వైరీ చేపిస్తే 38 ఇండ్లకు తాళాలున్నాయి. మొన్న నేను చెప్పిందా మీకు ఇంటికానే ఉండాలని, ఆఫీసర్ కూడా పని బంధు పెట్టాలి ఇంటికా ఉండాలని చెప్పిన, కానీ 38 ఇండ్లకు తాళాలున్నాయి. తాళాలు ఉండకల్లా వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు డబ్బులు ఉన్నారా లేనులా తెలియకపోయా. ఇంటికాడ ఉండి మీరు సహకరిస్తేనేమో పని అవుతుంది, ఒక దినం వెనుకొన ముందు పని జరుగుతుంది, ఇప్పుడే జరుగుతలేదు. మీరు కొంచెం ఓపికతోని 60 ఏళ్ళ నుంచి ఉన్నదంతా ఒక రోజు అవుతుందా? 60 ఏళ్ళ నుంచి ముద్ద పెట్టింది ఇదంతా. ఓ సినిమా పట్టిన చెంబుదంతో పాటికి ఒకసారి దోమానికి మంచిగా అవుతుందా? దానికి ఇంత చిత్తపాటు పెట్టాలి, కథ చేయాలి, కార్కాన్ చేయాలి, ఒకటి రెండు మాట గట్టిగా రాస్తే సాఫ్ అవుతుంది.